పోలీస్ అక్కవాడు అసలు ఛాన్స్ తీసుకోవద్దు. ప్లాన్ ప్రకారం చేయండి చాలు. అట్లనే నువ్వు ముందు కూర్చో. అక్క ఏం చేస్తున్నారు, నన్ను ఎందుకు కట్టేస్తున్నారు? ఏం లేదు సార్, పని అయ్యేంత వరకు మీరు ఏడికి పోకుండా ఉండనీకి. నేను ఎందుకు వెళ్తాను, నా కవర్స్ రికార్డింగ్ అదే సాక్ష్యం మీ దగ్గర ఉంది కదా. ఎవరు మనసు ఎప్పుడు మారుతుంది ఎట్లా చెప్తాం సార్, ఇదంతా మా సేఫ్టీ కోసం. ఇక్కడ కూర్చొని మీరు ఆరాం గాలి, కోటి రూపాయలు రాగానే దావా చేసుకుందాం. అసలు మిమ్మల్ని నమ్మకుండా ఉండాల్సింది. మీరు ఎప్పుడు ఏం చేస్తారో నాకేం అర్థం కావట్లేదు. వదలను, అక్క మురళి, మురళి వదలండి. కోతలన్నీ కలిసి ఆడించే మాస్టర్ ని కట్టేసి వెళ్ళిపోయానమాట. డబ్బులు తీసుకొస్తారా లేదంటే సవాలై తిరిగి వస్తారా చూడాలి. బాబీ చేతికి దొరికారనుకో, మామూలుగా టార్చర్ పెట్టడు. వాళ్ల పని అయిపోగానే నేరుగా ఇక్కడికి వచ్చి నీ పని చూస్తాడు. హలో హలో, ఏంటి భయంతో మాట పడిపోయిందా? లేదు, ఆలోచిస్తున్నా. బాబీ వస్తే నన్నేం చేస్తాడో చెప్పావు గానీ నిన్నేం చేస్తాడో నీ క్లారిటీ ఉందా? ఇప్పుడు వాడి సమస్య నేను బతుకునడం కాదు, నువ్వు బతుకుండడం. సో నీ సీక్రెట్ లవర్ వచ్చి నిన్ను సీక్రెట్ గా చంపేసి వెళ్ళిపోతాడు. నేను చెప్పింది కరెక్టేనా? హలో, ఏంటి భయంతో మాట పడిపోయిందా? నిన్నే అరుణ్ నా దగ్గరికి రావడానికి ట్రై చేయి. ఎందుకు? ఎందుకంటావేంటి? మనం ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాలి. నేను నీ కట్లు విప్పుతా, కొంచెం దగ్గరికి రా. అందుకు నేనేం చేయాలి? నా కళ్ళు గంతలు తీసేయాలి. వద్దు, నీ హెల్ప్ ఏం అక్కర్లేదు. థ్యాంక్ యూ. ఓ గాడ్, నువ్వు నిజంగానే స్టూపిడ్వి. అరుణ్ ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇది ఒక సౌండ్ చెయ్యా, ఎలా తెలుస్తుంది ఎక్కడ రావాలో? అరుణ్, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మదిలో నా మెదిలాయే ఎన్నెన్నో పాడడానికి ఆయన పాటే దొరికిందా నీకు? ఎన్నెన్నో కథలు జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఇంతకీ బాబీ దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు? అక్క మురళి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళారా? మరి డాక్టర్ ఎక్కడా? అవును, కేబుల్ టీవీ నేనే కట్ చేయించాను. గట్టిగా మాట్లాడితే టీవీ అమ్మే పారేస్తాను. అయితే నేను మమ్మీ కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఏం భయపడుతున్నావా? వెళ్ళి బుక్స్ తెచ్చుకో. ఎలా సార్? ఏంటి? బ్లడ్ శాంపిల్ రిపోర్ట్ సార్. నేరుగా బిల్డింగ్ లోకి రా. బ్యాగ్ లిఫ్ట్ లో పెట్టు. డబ్బులు పైకి రాగానే సాక్ష్యాలు కిందికి వస్తాయి. నువ్వేనా తేడా చేసిన వరకు నీ బాగదు మొత్తం సాయంత్రం టీవీలో వస్తాయి. Hey,
సాక్ష్యాలు ఎక్కడ? నా దగ్గర లేవు సార్. మరి ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పరా? అక్క దగ్గర ఉన్నాయి. ఒకెవరు ఎక్కడ? కింద బేస్మెంట్ లో. డబ్బులు నా దగ్గర ఉన్నాయి, వాడు ఇప్పుడే లిఫ్ట్ ఎక్కిండి అక్క. నీ ప్లాన్ ఏంటి? నిన్నే ఏం మాట్లాడవు ఏంటి? అరుణ్ ఎక్కడికి వెళ్తున్నావు? అరుణ్ మురళి డోర్ రండి. అరుణ్ అరుణ్ నా కళ్ళ గంతలు తీ, నేను నిన్ను గైడ్ చేస్తా. ఇటు 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 చూసి, ఇదేదో స్టోర్ రూమ్ లా ఉంది. ఆ సౌండ్ ఏంటి? ఏదో కింద పడిపోయిందిలే. మురళి దవాఖానకి వెళ్తున్నావురా మురళి, కళ్ళు తెరుచుండరా మురళి, అరే పడుకోకరా మురళి, వచ్చేసి. అరే మురళి మురళి లేవురా, అరే దవాఖానకి వచ్చినాంరా మనం. మురళి మురళి మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయిరా, మనమేం గరీబ్ వాళ్ళం కాదు. ఇదిగో ఇదిగో చూడు చూడరా. అరుణ్ 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 అరుణ్, నీ రైట్ హ్యాండ్ సైడ్ ఒక గ్లాస్ ఉంది, దాన్ని బ్రేక్ చేస్తే మన ఇద్దరం బయటకు వెళ్ళొచ్చు. ఓకే ఓకే ఓకే, నీ ఎదురుగా ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, దాన్ని దాన్ని తీసుకో. మెల్లగా మెల్లగా కాదు, అటు అటువైపు. అక్కడ ఒక క్లాత్ ఉంది, దాన్ని చేతి కట్టుకుని గ్లాస్ పీసెస్ క్లియర్ చేయి. అక్కడే తీసుకుంటావా?
అరుణ్, అరుణ్, నువ్వు నా ప్రాణాలు కాపాడు, నేను నీకు హెల్ప్ చేస్తా. పద, మనకి ఎంతగానో పెద్ద లాటరీ దొరికింది రా. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? పద,